ఒక్కసారి ఈనాడు చూద్దాం మన ఊళ్లకు కొలువుల కలవరం అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు పెద్ద ఎత్తున లేయాప్లు ప్రకటించిన ఐటీ సంస్థలు ప్రవాసుల మెడపై కత్తిల హెచ్ వన్ బి వీసా నిబంధనలు తీవ్ర ఆందోళనలో వేల కుటుంబాలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది అయితే మొత్తం కూడా అంటే అక్కడ పనిచే అంటే ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు చేయకుంటే అక్కడి నుంచి పంపించేస్తారు వీసాలు అంటే పనిచేయవు కాబట్టి అక్కడ ఇబ్బంది ఎదుర్కొంటున్నారంట మన భారతీయులు ఇక సరుకు రవాణాకు అమెజాన్ సొంత విమానం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అమెరికా ఐరోపా తర్వాత హైదరాబాద్ నుంచి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఏది మంచిగా జరిగినా కానీ ఇట్లా జరుగుతుంది తర్వాత మంత్రి గారి ఫోటో ఇట్లా వార్త మాత్రం గ్యారంటీగా రావాలి ఈనాడు రూల్ అన్నట్టు అది కరెంటుతో పని లేని బ్యాటరీ కార్పొరే కార్లు వస్తున్నాయి కరెంటుతో పని లేని బ్యాటరీ కార్లు వస్తున్నాయి అంట రెండు వేల ఇరవై నాలుగు చివరి కల్లా అందుబాటులోకి అల్యూమినియం ఎయిర్ బ్యాటరీతో నిర్వహణ వ్యయం యాభై శాతం తక్కువ అవుతుందంట వాడిన బ్యాటరీ వ్యర్థం నుంచి మళ్ళీ అనిమి అల్యూమినియం ఉత్పత్తి అంట ఈనాడుతో ఐఓసీ పరిశోధన విభాగం డైరెక్టర్ డాక్టర్ రామ్ కుమార్ చెప్తున్నటువంటి మాట ఇక షికాగోలో కాల్పులు హైదరాబాద్ యువకుడు దేవుషివ్ దేవుశిషు దుర్మరణం మరో విద్యార్థికి గాయాలు కాల్పుల నుంచి తప్పించుకున్న విశాఖ యువకుడు అంటూ ఒక వార్త ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏపింపు రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి వర్తింపు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈఎన్వి మాత్రం రాయాడు ఈయన ఇక ఉపాధ్యాయుల బదిలీల ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుకు మూడు రోజులే ఇరవై ఏడవ తేదీన ఖాళీలు పదోన్నతుల సీనియారిటీ జాబితా వెల్లడి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో ఆర్జీల స్వీకరణ ముప్పైన మార్చిన నాలుగున హెచ్జీటీల బదిలీ ఉత్తర్వులు ఐదు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు అప్పీల్లకు అవకాశం ఇస్తా ఉన్నారంట ఇంతే వార్తలు ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే